హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఓకేనన్నా. ఈరోజు మనము మన చుట్టూ ఉన్న వాటి గురించి, అంటే క్రియేచర్స్, మన చుట్టూ ఉన్న క్రియేచర్ గురించి తెలుసుకుందాం. సపోజ్ డైలీ మన చుట్టూ, అంటే క్రియేచర్స్ అంటే జీవం ఉన్నవి, మనలాగా ప్రాణం ఉన్నవి, మాట్లాడలేవు కానీ ప్రాణం ఉన్నవి, వాటిని క్రియేచర్స్ అంటారు. సో వాటి గురించి తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకోబోయే ముందు, డైలీ మనము చాలా చూస్తుంటాం మన చుట్టూ, అవేంటంటే థింగ్స్ అరౌండర్స్. థింగ్స్ అరౌండర్స్ అంటే మన చుట్టూ ఉండే వస్తువులు అన్నమాట. వి సీ మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అరౌండర్స్. మన చుట్టూ చాలా రకాల వస్తువులను చూస్తుంటాం. వి సీ థింగ్స్ ఎట్ హోమ్. మన ఇంట్లో కొన్ని వస్తువులు చూస్తాము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. వి సీ థింగ్స్ ఇన్ ద పార్క్. అప్పుడప్పుడు మనము పార్క్కి వెళ్తాం కదా, పార్క్లో కూడా కొన్ని థింగ్స్ అనేవి చూస్తాము. అలానే స్కూల్, వి సీ థింగ్స్ ఇన్ ద స్కూల్. అంటే మనం స్కూల్కి వెళ్తాము, స్కూల్లో కొన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అలానే మనము మార్కెట్కి వెళ్తుంటాం కదమ్మా, మార్కెట్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి చూస్తాం. వీ ఆల్రెడీ నో దట్ అవర్ వరల్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. మన ప్రపంచం మొత్తం కొన్ని లివింగ్ థింగ్స్, అంటే మనలాగా జీవం ఉన్నవి, నాన్ లివింగ్ థింగ్స్, అంటే ప్రాణం లేని వస్తువులతో కలిపి ఉందని మనకు తెలుసు. ద లివింగ్ థింగ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. లివింగ్ థింగ్స్ అని వేటిని అంటారంటే ప్లాంట్స్ని, యానిమల్స్ని. యానిమల్స్ అంటే వాటిలో మనం కూడా వస్తాం అమ్మా, అన్ని రకాల యానిమల్సే కాకుండా మనం కూడా వాటిలోకి వస్తాము. ఓకే, ఇన్ దిస్ యూనిట్ వీ విల్ లెర్న్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ గురించి మనం మాట్లాడుకుందాం, అంటే మనము తప్ప. చూసారా, మీకు కోకిలాగా వినిపిస్తుందిగా, అది కూడా ఒక యానిమలే, కాకపోతే అది ల్యాండ్ మీద ఉండే యానిమల్ కాదు. సో యానిమల్స్ కెన్ లివ్ ఇన్ ద స్కై, ల్యాండ్ ఆర్ వాటర్. అబ్జర్వ్ ద పిక్చర్స్. ఇప్పుడు కొన్ని మీకు పిక్చర్స్ చూపిస్తాను, అవి అబ్జర్వ్ చేయండి. చూడండి నాన్న, ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఆ పిక్చర్ చూడంగానే ఏం ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎక్కడ చూసామనిపిస్తుంది? ఇవన్నీ చూడండి, కొన్ని నేమ్స్ కూడా రాస్తారు, సోఫా అంట, ఫ్లోరు, కాఫీ టేబుల్, ఇలా కొన్ని నేమ్స్ కూడా రాస్తారు. ఇవన్నీ ఎక్కడుంటాయి నాన్న? ఎస్, ఇవి మన ఇంట్లో ఉంటాయి. వీటిని ఏమంటారు? థింగ్స్ ఎట్ హోమ్. ఇవన్నీ మన ఇంట్లో ఉండే థింగ్స్, కాబట్టి థింగ్స్ ఎట్ హోమ్ అని అంటాం. ఈ పిక్చర్లో చూడండి మా థింగ్స్, ఎక్కడో చూసినట్టుండే కదా, మనందరికి ఇష్టమైన ప్లేస్ పార్కులో ఉండే థింగ్స్ ఇవన్నీ కదా, అన్నీ పార్కులో ఉన్న థింగ్సే కదా. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి, మన డైలీ ఇంట్లో అమ్మ కట్ చేస్తూ ఉంటుంది, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మార్కెట్లో. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? అంటే మార్కెట్లో ఉండే థింగ్స్. ఇవి కాక వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ మనం ఇవే చూస్తూ ఉంటాము. నెక్స్ట్ అలానే ఇది చూడండి, రైట్, డైలీ మనం వెళ్ళే స్కూల్లో ఉండే థింగ్స్ ఏంటి? బ్లాక్ బోర్డ్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందిలే, బెంచెస్, టీచర్ అండ్ బుక్స్, ఇవన్నీ స్కూల్లో ఉండే థింగ్స్. టీచర్ థింగ్ కాదు, కానీ రిమైనింగ్ అన్నీ స్కూల్లో ఉండే థింగ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేదో చిన్న ఫారెస్ట్లో ఉంది. ఫారెస్ట్లో అక్కడ మీకు లివింగ్ థింగ్స్ కనిపిస్తున్నాయి. అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చాలా యానిమల్స్ కనిపిస్తున్నాయి, అవి కూడా థింగ్సే, కాకపోతే లివింగ్ థింగ్స్. ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్ కనిపిస్తున్నాయా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పిక్చర్లో, వాటర్ కూడా ఉన్నాయి కదా. సో ఇది ఒక ఫారెస్ట్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రియేచర్స్ దట్ లివ్ ఇన్ ద ఎయిర్, గాలిలో ఉండే క్రియేచర్స్ ఏంటో చూద్దాం. సమ్ క్రియేచర్స్ లైక్ బర్డ్స్, బ్యాట్స్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ ద ఎయిర్. అంటే బర్డ్స్ అనుకోండి, ఎప్పుడు గాలి ఎగురుతూనే ఉంటాయి. అలానే బటర్ఫ్లై, మన తూనిగలు అంటారు చూసారా, వర్షం పడేటప్పుడు వస్తుంటాయి, వాటిని డ్రాగన్ ఫ్లైస్. అలాంటివి ఎక్కువ అవి గాల్లోనే ఉంటాయి. దేర్ బాడీ ఈజ్ లైట్, చాలా లైట్గా ఉంటాయి, బికాస్ ఆఫ్ దేర్ లైట్ బోన్స్ అండ్ ఫెదర్స్. ఎందువల్ల బాడీ లైట్గా ఉంటాయి అంటే మన బోన్స్లో వాటికి గట్టిగా బోన్స్ ఉండవంట, ఫెదర్స్, పైగా రెక్కలు ఉంటాయి. ద బోట్ షేప్డ్ బాడీ ఆఫ్ దేర్ బర్డ్, ద బోట్ షేప్ బాడీ ఆఫ్ ద బర్డ్స్ హెల్ప్స్ ఇట్ టు కట్ త్రూ ద ఎయిర్ ఈజీలీ. అంటే గాలిని తోసేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి
దానికి ఆ బోట్ షేప్ బాడీ అండ్ ఆ ఫెదర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయంట. ఇప్పుడు చూడండి అమ్మ, ఒక పిక్చర్ చూపిస్తాను. ఇవన్నీ ఏంటి? క్రియేచర్స్. అది కూడా ఎక్కడుండే క్రియేచర్స్? ఎయిర్లో ఉండే క్రియేచర్స్. చూసారా, అన్ని బ్యాట్ బీ ఇవన్నీ ఎయిర్లో ఉండేవి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ టైం ఎయిర్లోనే ఉంటాయి. నెక్స్ట్ వాటర్లో ఉండే క్రియేచర్స్, క్రియేచర్స్ దట్ లివ్ ఇన్ ద వాటర్. సమ్ క్రియేచర్స్ లైక్ డక్స్ అండ్ ఫిష్ లివ్ ఇన్ వాటర్. దీస్ క్రియేచర్స్ కెన్ స్విమ్. మోస్ట్లీ వాటర్లో ఉండే జీవులన్నీ, క్రియేచర్స్ అన్నీ స్విమ్ చేస్తాయి. ఒక ఫ్రాగ్ తప్ప. ఫ్రాగ్ వాటర్లో ఉంటుంది, ల్యాండ్ మీద ఉంటుంది, కానీ ఫ్రాగ్ స్విమ్ చేయదు, జంపింగ్ చేస్తుంది. వాటర్లో ఉన్నప్పుడు అది ఈదుతుంది. అదేంటి మీన్స్? ఫ్రాగ్ స్విమ్ చేయదన్నారు, మళ్ళీ వాటర్లో ఈదుతుంది అంటారు. అంటారా, ఏదటివన్నా స్విమ్మే కదే. ఫ్రాగ్ కూడా స్విమ్ చేస్తుంది, అది వాటర్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ల్యాండ్ మీద కూడా ఉంటుంది. ఓకే, చూడమ్మా కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఇక్కడ ఒకటి, ఎన్ని వాటర్ యానిమల్స్, వేల్స్, టోటాయిస్, మీకు తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి. సీ హార్స్ అని చూడండి, ఎన్ని యానిమల్స్ ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేచర్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్, ల్యాండ్ మీద ఉండే క్రియేచర్స్ అంట. సమ్ క్రియేచర్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ దట్ ఆర్ సచ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లైక్ డాగ్, క్యాట్, ఎలిఫెంట్, టైగర్ ఎక్సెట్రా. ఇవన్నీ ల్యాండ్ మీద ఉంటాయి, మనతో సహా ల్యాండ్ మీద ఉండేవి. చూడండి, ల్యాండ్ మీద ఉండే కొన్ని యానిమల్స్ పిక్చర్స్ ఇచ్చాను చూడండి. చూసారా, ఇవన్నీ భూమి మీద ల్యాండ్ మీదే ఉంటాయి. అన్ని జిరాఫీ కానీ, టైగర్, లయన్, చాలా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ ల్యాండ్ మీద ఉండే క్రియేచర్స్లో టూ టైప్స్ ఉన్నాయమ్మా. అవేంటంటే, ఒకటేమో వైల్డ్ యానిమల్స్, ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి వైల్డ్ యానిమల్స్, ఇంకొకటి డొమెస్టిక్ పెట్ యానిమల్స్, అంటే మన ఇంట్లో పెంచుకునే. వైల్డ్ యానిమల్స్ చూద్దామా. దీస్ యానిమల్స్ కెనాట్ బి టేమ్డ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్. వీటిని మనము పెంచుకోలేము, ఎందుకంటే ఇవి ఫారెస్ట్లోనే ఉంటాయి, ఫారెస్ట్లో ఉంటాయి. ఇది మన దగ్గర వచ్చి మన ఇళ్ళలో మేము పెంచుకోలేము. ఎందు అవి ఏంటంటే, టైగర్, లయన్, బీర్, ఎలిఫెంట్ కూడా వైల్డ్ యానిమలే, మనం ఇది పెంచుకోలేము. సో ఇక్కడ చూడండి, కొన్ని వైల్డ్ యానిమల్స్ పిక్చర్స్ ఇచ్చాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటిలో ఉన్న ఏ యానిమల్ని మనం హౌస్లో పెంచుకోలేము, ఎందుకంటే ఇవి ఫారెస్ట్లోనే ఉంటాయి. ఇవి మనుషులు ఉన్న చోటికి, హ్యూమన్ బీయింగ్స్ ఉన్న చోటికి వస్తాయి, ఎప్పుడు? ఫుడ్ లేనప్పుడు. నెక్స్ట్ పెట్ యానిమల్స్, అంటే మన ఇంట్లో పెంచుకునేవి. దీస్ యానిమల్స్ కెన్ బి టేమ్డ్, అంటే మనం వీటిని పెంచుకోగలం. కెప్ట్ ఇన్ ద హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, క్యాట్, కౌ, హార్స్, ఇవన్నీ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. వీ గెట్ లాట్ ఆఫ్ యూజ్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ దీస్ యానిమల్స్. ఈ పెట్ యానిమల్స్ వల్ల మనకు చాలా యూజ్ఫుల్ అమ్మ. ఎగ్జాంపుల్, కౌ నుంచి మిల్క్ వస్తాయి, డాగ్ హౌస్ని సేవ్ చేస్తుంది, క్యాట్ అనేది మన ఇంట్లో ర్యాట్స్ ఏమైనా ఉంటే వాటిని తినేస్తుంది. వి గెట్ వూల్ ఫ్రమ్ షీప్, షీప్ని పెంచుకున్నాం అనుకోండి, దాని నుంచి ఊలు వస్తుంది. మనం వింటర్ సీజన్లో స్వెటర్ వేసుకుంటామే, ఆ స్వెటర్ని ఎలా తయారు చేస్తారు? షీప్ యొక్క హెయిర్, బాడీ మీద ఉన్న హెయిర్తో తయారు చేస్తారు. అప్పుడు షీప్ని పెంచుకోవడం యూజ్ఫుల్లే కదా, కౌ నుంచి మిల్క్ వస్తుంది. అలానే హెన్స్, కోళ్ళు అంటామే, వాటి నుంచి ఎగ్స్ వస్తాయి. డైలీ 1 ఎగ్ తినాలని చెప్తారు కదా డాక్టర్, మరి ఆ ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది? హెన్ నుంచి. హెన్ మన ఇంట్లో పెంచుకుంటాం కదా. డాంకీ అండ్ హార్సెస్ ఆర్ యూజ్డ్ టు క్యారీ లోడ్స్. ఎక్కువ బరువు మోయాలంటే డాంకీ కానీ హార్స్ కానీ యూజ్ చేసుకుంటాం. సే ఇలాగా మనం పెట్ యానిమల్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, కొన్ని పెట్ యానిమల్స్ని ఇచ్చాను, క్యామెల్, డాగ్, క్యాట్. చూసారా ఎన్ని ఉన్నాయో, వీటన్నిటి వల్ల మనకి యూజే. సో వీటన్నిటిని పెంచుకుంటూ ఉంటాం. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? అన్న ఏం చేస్తారంటే, క్లిప్పింగ్స్ చూసుకొని ఎక్కడైతే మ్యాట్ వస్తుందో అవి మీరు రీడింగ్ చేయడానికి ట్రై చేయాలి నాన్న. రీడింగ్ చేసి చక్కగా ఫస్ట్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత హార్డ్ వర్డ్స్ అనేవి మీరే ఫైండ్ అవుట్ చేసి రాసుకొని బాగా బై హార్ట్ చేయండి. థ్యాంక్ యూ.